రెడ్ హిల్స్ లో అగ్రోస్ నూతన కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన అగ్రోస్ ఎండి రాములు, ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు. తెలంగాణలో మామిడి చాలా ప్రసిద్ధి, దక్షిణాదిలో తెలంగాణ మామిడి చాలా చాలా ప్రసిద్ధి దేశంలోనే. మరి ఇటువంటి మామిడి సరైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేక, మార్కెటింగ్ ఫెసిలిటీ లేదా అంటే ఉంది, పండ్ల మార్కెట్ ఉంటుంది, కానీ పండ్ల మార్కెట్ కు లారీ లారీలు ఒకే రోజు 1000 లారీలు 1800 లారీలు వచ్చేవారికి అక్కడ ఉండేటువంటి వ్యాపారాలు కానీ బయట నుంచి వచ్చే వ్యాపారాలు కానీ దానికి పెట్టాలన్న ధర పెట్టక వాళ్ళు వాడిన కాడికే పాట, అంతకు మించి వాడరు. వీళ్ళు రైతులు అమ్ముకోకుండా పోతే 2 రోజులు ఎక్కువ నిల్వ ఉంచుకోలేదు, కూలిపోతాయి వాళ్ళు. సో సకాలంలో కందులు కావాల్సిన ఆహార పదార్థాలు పెరిషబుల్ ఐటమ్స్ అంటారు వీళ్ళు. ఈ పెరిషబుల్ ఐటమ్స్ అన్నింటినీ కూడా రాబోయే రోజులలో ప్రజలతో నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఒక నియోజకవర్గ పరిధిలో పడేటువంటి కూరగాయలు కానీ పళ్ళు కానీ అక్కడ వచ్చే మాంసం కానీ కోడిగుడ్లు కానీ చేపలు కానీ ఒక అసెస్మెంట్ చేసుకుని ఈ నిరుద్యోగ యువత దీన్ని ఒక నెట్వర్క్ బిజినెస్ నెట్వర్క్ డెవలప్ చేసుకుని అక్కడ ఉన్న ప్రజలతో అనుసంధానం చేసుకుంటే కన్సూమర్కి ఎట్లా వస్తాం, దళార్లకు మనకి ఎట్లా వస్తాం? కానీ మనం ఏడ తీసుకోవాలో మనకు తెలియకుండా ఓపెన్ మార్కెట్ లో ఎన్నో మంది తీసుకుంటున్నాం, వాటి యొక్క జెన్యునిటీ మనకు తెలుస్తుంది. సో ఈ శుద్ధమైన ఆహారం ఉంది, వినియోగదారులు ఉన్నారు, ఈ పంపిణీ వ్యవస్థలో కొన్ని మెళకువలతో కూడినటువంటి అనుసంధానాన్ని మనం బలోపేతం చేస్తే సమాజంలో అద్భుతమైనటువంటి రీతిలో ఈ సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కేంద్రాలు కూడా దానికి ఒక సాధనంగా ఉపయోగపడతాయి. ఇవి మాత్రం